Namaskaram. Lakshyam Karyakramaniki Swagatam. Munduga Inati Udyoga Vartalu Chuddam. Inati Udyoga Vartalu. Indian Bank Varu Probationary Officers Postal Korku Darakastalu Ahvanistunnaru. Mottam Khalilu 417. Arhata Edaina Degree Uttinulai Undali. Akhiri Tedi 27/8/2018. Poorthi Vivaralaku www.indianbank.in nu Sampradinchagalaru. Mekon Limited Varu, Project Engineer, Junior Executive, Mariu Idra Postal Korku, Darakastalu Ahvanistunnaru. Mottam Khalilu, 117. Arhata Vibhagani Batti, Engineering, Engineering Diploma, PG, CA, Leda CMA Lo Uttinulai Undari. Akhiri Tedi 28/8/2018. Poorthi Vivaralaku www.mekonlimited.co.in nu Sampradinchagalaru. MMTC Limited Varu, Deputy Manager Postal Korku, Darakastalu Ahvanistunnaru. మొత్తం ఖాళీలు 26. అర్హత డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆఖరి తేదీ 24/8/2018. పూర్తి వివరాలకు www.mmtclimited.com ను సంప్రదించగలరు. బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ వారు స్టైపెండరీ ట్రైనీ పోస్టుల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం ఖాళీలు 224. అర్హత విభాగాన్ని బట్టి 10th క్లాస్, హెచ్ఎస్సి, ఇంజనీరింగ్ డిప్లొమా, బిఎస్సి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఆఖరి తేదీ 28/8/2018. పూర్తి వివరాలకు www.barc.gov.in ను సంప్రదించగలరు. మెకాన్ లిమిటెడ్ వారు ప్రాజెక్ట్ ఇంజనీర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం ఖాళీలు 58. అర్హత విభాగాన్ని బట్టి ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ డిప్లొమా, ఎంసీఏ లేదా ఎంఎస్సీ ఐటీ, ఎంబీఏ లేదా పీజీడీబీఎంలో ఉత్తీర్ణులై ఉండాలి. ఆఖరి తేదీ 28/8/2018. పూర్తి వివరాలకు www.mekonlimited.co.in ను సంప్రదించగలరు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారు మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం ఖాళీలు 58. అర్హత సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఆఖరి తేదీ 25/8/2018. పూర్తి వివరాలకు www.apprenticeship.gov.in ను సంప్రదించగలరు. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వారు ఒప్పంద ప్రాతిపదికన డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం ఖాళీలు 31. ఒప్పంద కాల వ్యవధి 2 సంవత్సరాలు. అర్హత బీటెక్ లేదా బీసీఏ లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు ఐటీ రంగంలో 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి. ఆఖరి తేదీ 16/8/2018. పూర్తి వివరాలకు www.civilsupplies.telangana.gov.in ను సంప్రదించగలరు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వారు జిల్లా ఉద్యాన శాఖలో మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం ఖాళీలు 15. అర్హత హార్టికల్చర్ లేదా అగ్రికల్చర్లో బీఎస్సీ లేదా హార్టికల్చర్లో పాలిటెక్నిక్ డిప్లొమా లేదా హార్టికల్చర్ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ లేదా ఎంఎస్సీ లేదా బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆఖరి తేదీ 28/8/2018. పూర్తి వివరాలకు www.srikakulam.ap.gov.in ను సంప్రదించగలరు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు తెలంగాణ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లోని హెల్త్ అసిస్టెంట్ పోస్టుల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం ఖాళీలు 50. అర్హత బయలాజికల్ సైన్స్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ట్రైనింగ్ కోర్స్ లేదా శానిటరీ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఆఖరి తేదీ 22/8/2018. పూర్తి వివరాలకు www.tspssc.gov.in ను సంప్రదించగలరు. రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వారు ఆపరేటర్ టెక్నీషియన్ పోస్టుల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం ఖాళీలు 95. అర్హత ఐటీఐ ఇంజనీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలి. ఆఖరి తేదీ 13/8/2018. పూర్తి వివరాలకు www.vizagsteel.com ను సంప్రదించగలరు. లక్ష్యం కార్యక్రమంలో ఒక కొత్త ప్రొఫెషన్ గురించి అవగాహన పెంచే సెగ్మెంట్ ని అందిస్తున్నాం. దీనిలో భాగంగా క్రియేటివ్ కోర్సెస్ ఫోటోగ్రఫీ గురించి తెలుసుకుందాం. కోర్సులు ఫోటోగ్రఫీ
అడ్వర్టైజింగ్, మీడియా ఇంకా ఫ్యాషన్ రంగాల్లో వచ్చిన బూమ్ కారణంగా ప్రస్తుతం మన దేశ యువతకి ఫోటోగ్రఫీ మంచి ఆదాయాన్ని ఇవ్వటమే కాకుండా ఎంతో థ్రిల్ అందించే కెరీర్ అవకాశంగా ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఫోటోగ్రఫీని ఒక హాబీగా మాత్రమే చూసేవారు. ఫోటోగ్రఫీ అనేది సైన్స్, ఆర్ట్స్ రెండింటి కలయిక. రచన, పెయింటింగ్ లాగా ఇది కూడా ఒక కళాత్మక వ్యక్తీకరణ అయితే దీంట్లో పెన్ను, పెయింటింగ్ బ్రష్ స్థానంలో కెమెరా ఉంటుంది. ఒక మంచి ఫోటోగ్రాఫర్ తన ఎంచుకున్న విషయాన్ని అది ఒక యంత్ర పరికరమైనా, ఒక చిన్నారి నవ్వు అయినా, ప్రాకృతిక దృశ్యమైనా చక్కని కూర్పుతో చూపించగలగాలి. ఒక మంచి చిత్రం 1000 పదాలతో సమానం అనే నానుడి ఉండనే ఉంది. ఫోటోగ్రఫీలా ఎక్కువ అవకాశాలు కల్పించే వృత్తులు చాలా తక్కువ ఉంటాయి. ఎన్నో స్పెషలైజేషన్స్తో ఫోటోగ్రఫీలో చక్కని ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అర్హతలు, కోర్సు వివరాలు. 10+2 స్థాయిలో ఫోటోగ్రఫీని ఒకేషనల్ కోర్సుగా స్కూల్ స్థాయిలో అందిస్తున్నారు. ఫుల్ టైం డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సుగా చేయాలంటే 10+2 పాస్ అయి ఉండాలి. డిగ్రీ స్థాయిలో ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా కూడా అందిస్తున్నారు. ఫోటోగ్రఫీ కోర్సు చేసిన వారికి ఉన్న అవకాశాలు: ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ లేదా ఫోటో జర్నలిస్ట్, ఫీచర్ ఫోటోగ్రాఫర్స్, కమర్షియల్ ఫోటోగ్రాఫర్స్, పోర్ట్రైట్ అండ్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్, అడ్వర్టైజింగ్ ఫోటోగ్రాఫర్స్, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్స్, సైంటిఫిక్ ఫోటోగ్రాఫర్స్, ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్స్. ముఖ్యమైన సంస్థలు: ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే, మాస్ కమ్యూనికేషన్ రీసెర్చ్ సెంటర్ జామియా యూనివర్సిటీ న్యూఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ న్యూఢిల్లీ, వైఎంసీఏ సెంటర్ ఆఫ్ మాస్ మీడియా న్యూఢిల్లీ, అకాడమీ ఆఫ్ ఫోటోగ్రాఫిక్ ఎక్సలెన్స్ అపెక్స్ న్యూఢిల్లీ, ఆసియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ నోయిడా, సర్ అర్బిందో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ న్యూఢిల్లీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ మీడియా న్యూఢిల్లీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ మణిపాల్. కెరీర్ గైడెన్స్, కెరీర్ బిల్డింగ్ అనే మాటలు మనం తరచూ వింటూ ఉంటాం. ఒక విద్యార్థి తన భవిష్యత్తుని మలుచుకోవడంలో ఈ రెండు మాటలు ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. మరి యువతలో, ముఖ్యంగా విద్యార్థుల్లో తమ కెరీర్ బిల్డింగ్ ఎలా చేసుకోవాలి, ఒక సక్సెస్ఫుల్ కెరియర్కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాన్ని మనకు తెలియజేయడానికి లక్ష్యం కార్యక్రమానికి విచ్చేశారు గరికపాటి శ్రీనివాసరావు గారు. ఈయన ఎంబీఏ, పిహెచ్డీ చేశారు. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్గా 50,000 మందిని ట్రైన్ చేసిన అనుభవం, కెరియర్ కౌన్సిలర్ విద్యార్థులకి కెరియర్ గైడెన్స్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్పై అవగాహన కల్పిస్తున్నారు. యోగా టీచర్గా కూడా ఉన్నారు. మరి ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సంధ్య. సార్, ఈరోజు మనం కెరీర్ బిల్డింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు కెరీర్ బిల్డింగ్ అంటే ఏంటి సార్? కెరీర్ బిల్డింగ్ అనేదండి స్టూడెంట్కి 6-7 తరగతుల్లోనే మొదలవ్వాలి. దురదృష్టవశాత్తు మన భారతదేశంలో చాలామంది ఈరోజు నా దగ్గరికి పీజీ తర్వాత వస్తున్నారండి. ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ అయిపోయి సార్ నేను ఇప్పుడు ఏం చేయాలనేది, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ కెరియర్ గైడెన్స్ అనేదండి పిల్లవాడు 6-7 తరగతిలో ఉన్నప్పుడే అతనికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, అతని యాటిట్యూడు, యాప్టిట్యూడు మనము గమనించి అప్పుడే కనుక ఒక గైడెన్స్ ఇచ్చినట్లయితే జీవితంలో అతను ఈజీగా సక్సెస్ఫుల్గా రాణిస్తారు. చిన్న ఎగ్జాంపుల్, మీరు సచిన్ టెండూల్కర్ను తీసుకోండి, అట్లాగే అబ్దుల్ కలాం గారిని తీసుకోండి, లేదా ఎనీ సక్సెస్ఫుల్ పీపుల్ మీరు చూసుకున్నట్లయితే వాళ్ళకు చిన్న వయసులోనే, అంటే సుమారు 6-7 చదివేటప్పుడు కనుక మనం గైడెన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారండి. ఇది ఇతర దేశాల్లో ఉందండి. వాళ్ళకు కాలేజీల్లోనూ లేకపోతే వాళ్ళ స్కూళ్ళల్లోనే ఈ గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. అందువల్ల అక్కడ ప్రతి ఒక్కరూ కూడా ప్రొఫెషనల్గా తయారవుతున్నారు. మన భారతదేశంలో కూడా ఈ కెరియర్ గైడెన్స్ అనేది స్కూల్లోనే సైంటిఫిక్గా కనుక మనం చేసినట్లయితే అది ఆ స్టూడెంట్కి ఉపయోగపడుతుందండి, అది మన దేశానికి కూడా ఉపయోగం. అందువల్ల ప్రతి స్కూల్లో ఈ కెరియర్ గైడెన్స్ సెల్ అనేది ఉండాలి. లేకపోతే ఏ డిగ్రీయో పీజీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. సో ఈ కెరియర్ బిల్డింగ్ అనేది
స్కూల్ లెవెల్లోనే అటు తల్లిదండ్రులు అటు టీచర్స్ కూడా జాగ్రత్త వహించినట్లయితే పిల్లవాడు ఒక ప్రొఫెషనల్గా తయారవుతాడు. సార్, మరి విద్యార్థుల్లో కానివ్వండి యువకుల్లో కానివ్వండి ఎలాంటి అవగాహన ఉండాలి సార్ వాళ్ళకి? ఎలాంటి అవగాహన అంటే పిల్లలకి తనకు ఏది ఇంట్రెస్ట్, స్పోర్ట్స్ ఇంట్రెస్టా, సైన్స్ ఇంట్రెస్టా, ఫోటోగ్రఫీ ఇంట్రెస్టా, ఏది ఇంట్రెస్ట్ అనేది పిల్లలకు తెలియకపోతుండ ఆ వయసులో తల్లిదండ్రులు గమనించాలి. తల్లిదండ్రులు కనుక గమనించి ఆ డైరెక్షన్ కనుక ఇచ్చినట్లయితే, ఎందుకంటే పిల్లవాడికి తెలియకపోవచ్చుండ ఒకటి తల్లిదండ్రులు ఇవ్వాలి. తల్లిదండ్రులకు తెలియని పక్షంలో స్కూల్స్లో వాళ్ళకి తెలుస్తుందండి, ఎందుకంటే టీచరు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు గమనిస్తారు కాబట్టి తెలుస్తుంది. కాబట్టి ఆ రంగంలో ఉన్నటువంటి అవకాశాలను కనుక తెలియజేసినట్లయితే అతను ఈజీగా ఒక ప్రొఫెషనల్గా తయారవుతారు. సార్, మరి యువతే దేశాభివృద్ధికి కీలకమంటారు, మరి అలాంటప్పుడు కెరీర్ బిల్డింగ్ ఎలా ఉపయోగపడుతుంది సార్ వాళ్ళకి? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను 2013లో నేను ఒక కాలేజీలో వర్క్ చేస్తున్నప్పుడు కాలేజీ తరఫున నేను ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యాను. ఆ కాన్ఫరెన్స్లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ఉండటం జరిగింది. ఆ సందర్భంలో ఒక ప్రశ్న కూడా నేను ఆ మహానుభావుని అడిగేటటువంటి అవకాశం నాకు లభించింది. ఆయన ఒకటి చెప్పారండి, సాంగ్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఒక పోయంలో ఇగ్నైటింగ్ సోల్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను అడిగాను, ఇగ్నైటింగ్ సోల్స్ అంటే ఏంటి సార్ అనేటటువంటి ప్రశ్న నేను ఆయన వేసినప్పుడు ఆయన ఒకటే చెప్పాడండి మాకు, ప్రతి వ్యక్తిలో కూడా శారీరక మానసిక శక్తులు అపారంగా ఉంటాయండి, ప్రతి వ్యక్తిలో కూడా. మనం గనక ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని నిరంతరం ఆ లక్ష్య సాధనకు బాధ్యతాయుతంగా కనుక ప్రవర్తించినట్లయితే స్టూడెంట్ లైఫ్లో జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించవచ్చు. ఆయనకు కూడా జరిగింది అదేనండి. సో మనం కూడా ఏం చేయాలంటే ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్యం చిన్నది, లక్ష్యం అంటే చిన్నది కాదండి, నేనేదో పాస్ అవ్వాలి లేదా మంచి మార్కులు తెచ్చు ఇలా కాదండి. ఒక సర్వీస్ ఓరియంటెడ్గా కనుక మనం ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి మనకు తెలియనటువంటి అజ్ఞాతంగా ఉన్నటువంటి శక్తులు బయటకు వస్తాయండి. అది విద్య ద్వారానే సాధ్యపడుతుంది. దానికి తల్లిదండ్రులు అట్లాగే టీచర్స్ కూడా నిరంతరము ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. సో ఆ విధంగా అటు ఇండివిజువల్ డెవలప్మెంట్ అవుతుందండి. ఇండివిజువల్ డెవలప్ అయితే దేశం కూడా డెవలప్ అవుతుంది. సో దీంట్లో యువత పాత్ర ఎంతో ఉంటుందండి. యువత కూడా యువత నిరంతరం ఆ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ నిరంతర సాధనలో ఉంటే కనుక ఏదైనా సాధించవచ్చు. ఉద్యోగ కల్పన రంగంలో ఉన్నత ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి అంటే నిరుద్యోగులు కానివ్వండి యువత కానివ్వండి ఎలాంటివి అంటే అంశాలు నేర్చుకోవాల్సింది? మంచి ప్రశ్న అడిగారండి. ఈరోజు భారతదేశంలోనే కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు అపారంగా ఉన్నాయి, దేర్ ఈజ్ నో డౌట్ అండి. అయితే భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా 20 లక్షల మంది డిగ్రీ పుచ్చుకుని బయటకు వస్తున్నారండి. వీళ్ళల్లో ఉద్యోగ సాధనకు అవసరమైనటువంటి స్కిల్స్ కేవలం 5 నుంచి 10% మాత్రమే ఉన్నాయి. మనం 10% అనుకున్నా కూడా 90% ఈ గ్రాడ్యుయేట్స్ ఏం చేయాలి అనేది కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తే ఉపయోగం లేదండి. అతను అట్లీస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో నేర్చుకోవాలండి. ఏమి నేర్చుకోవాలో చూద్దాం. ముందుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎందుకంటే ఇంగ్లీష్ ఈజ్ ద గ్లోబల్ లాంగ్వేజ్. ఇవాళ మీరు ఏ కంపెనీలోకి వెళ్ళినా కూడా మన భారతీయుడు కాదండి, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఎంప్లాయీస్ కూడా ఉంటారు కాబట్టి గ్లోబల్ కస్టమర్స్ ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఫస్ట్ నేర్చుకోవాలండి. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి డిగ్రీ వరకు లేదా పీజీ వరకు ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో మాట్లాడలేని పరిస్థితి అండి. సో అందువల్ల ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ లైఫ్ స్కిల్స్ అండి. లైఫ్ స్కిల్స్ అంటే ఉద్యోగం వస్తుందండి కానీ లైఫ్లో ఫెయిల్ అవుతున్నారండి చాలామంది. మీరు ఈరోజు చూస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి లేదా డాక్టర్స్ కానివ్వండి, ఉద్యోగం వస్తుంది కానీ లైఫ్లో ఫెయిల్ అవుతున్నారంటే కొన్ని లైఫ్ స్కిల్స్ అనేవి
మనము ఫస్ట్ నుంచే నేర్పాలండి. ఇతర దేశాల్లో అయితే వాళ్ళకి స్టార్టింగ్ ఫిన్లాండ్ లాంటి కంట్రీస్లో స్టార్టింగ్ నుంచే ఫస్ట్ వాటిని జీవన నైపుణ్యాలు అంటారు అవి నేర్పుతున్నారండి. అవేంటంటే హ్యూమన్ రిలేషన్స్ ఎట్లా ఉండాలి, ఫ్యామిలీలో ఎలా ఉండాలి, ఉద్యోగంలో ఎలా ఉండాలి, స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు ఎలా చేసుకోవాలి, వీటిని లైఫ్ స్కిల్స్ అంటారండి. తర్వాత సాఫ్ట్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి, మీరు జాబ్లో జాయిన్ అయ్యారు మీ తోటి ఎంప్లాయీతో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఒక టీంలో ఎలా వర్క్ చేయాలి, వీటిని సింపుల్గా సాఫ్ట్ స్కిల్స్ అంటారు. అంటే ఇంగ్లీష్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, అట్లాగే ఉద్యోగం సంపాదించడానికి కావాల్సినటువంటి కొన్ని స్కిల్స్ ఉంటాయండి. ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి, రిజ్యూమే ఎలా బిల్డ్ చేయాలి, గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి, కంపెనీస్ గురించి అవగాహన కలిగించుకోవడం, వీటిని క్యాంపస్ రిక్రూట్మెంట్ స్కిల్స్ అంటారండి. ఇవి కాక మీరు ఇవాళ భారతదేశంలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఐదు కావాలండి. అవే యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్. ఇవి కూడా నేర్చుకున్నట్లయితే ఉద్యోగం సంపాదించడం ఈజీ అండి. అంతేకాకుండా ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా నీ పర్సనల్ లైఫ్లోను నీ ప్రొఫెషనల్ లైఫ్లోను ఆనందంగా జీవించవచ్చు. సో అందువల్ల ఈ స్కిల్స్ అన్నిటి కూడా నేర్చుకుంటే ఉద్యోగం తెచ్చుకోవడం ముఖ్యం కాదండి. ఉద్యోగంలో కూడా మీరు రాణించాలంటే ఈ స్కిల్స్ అన్నీ కూడా మనం ప్యారలల్గా నేర్చుకోవాలండి. అన్ఫార్చునేట్లీ ఇవి మనకి సిలబస్లో ఉండవండి, యూనివర్సిటీ సిలబస్లో కానీ అతి తక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడిప్పుడే మన ఇండియాలో వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందువల్ల వీటన్నిటిని కనుక నేర్చుకుంటే జీవితంలో సక్సెస్ అవ్వటం అనేది చాలా చిన్న విషయం. సో అందువల్ల వీటన్నిటినీ కూడా మనము పిల్లలకు అందించినట్లయితే యువత ఉద్యోగం తెచ్చుకుంటుంది, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈవెన్ గ్లోబల్గా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కూడా ఈజీగా అందిపుచ్చుకోవచ్చు. సార్, మరి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి అంటే ఒకరు ఉన్నారన్నారు, ఏపీజే కలాం గారు. మరి ఆయన విజన్ గురించి చెప్పండి సార్. నమస్కారం అండి, మంచి ప్రశ్న వేశారు. నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారండి. వాళ్ళల్లో అగ్రగణ్యుడు అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారండి. నేను ఆయన పుస్తకాలు చదివాను కానీ ఎప్పుడు ఊహించుకుంటూ ఉండేవాడిని ఆయన ఎలా కలవాలి అనేసి. అదృష్టవశాత్తు నేను అతన్ని 2013 ఆయన స్పీచ్ వింటాం, అట్లాగే ఆయన ఒక ప్రశ్న కూడా వేసే అవకాశం నాకు దొరికిందండి. ఆయన చనిపోయే వరకు కూడా భారతదేశం యొక్క డెవలప్మెంట్, ముఖ్యంగా యువతని ఎలా ఇన్స్పైర్ చేయాలి అనేటటువంటి దాని మీదే ఆయన జీవించడం జరిగింది. ఆయన ఏం చెప్పారు అంటే 2020 కల్లా భారతదేశం డెవలప్ అవ్వాలి. భారతదేశం అంటే ఇండియా మ్యాప్ కాదండి, ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని తపించాడు. అదేవిధంగా ఆయన కృషి చేశాడండి. నా వరకైతే భగవంతుడు అంటే ఆయనేనండి. సో అలా ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన విజన్ మనకి ఇచ్చారండి, మనందరికి కూడా, భారతీయులందరికి కూడా. ఏమనంటే 2020 కల్లా ఇండియా డెవలప్ అవ్వాలి. మరి ఎలా డెవలప్ అవ్వాలి? మనం ఈజీగా డెవలప్ అవ్వచ్చండి. ఒక స్ట్రాటజిక్గా వెళ్తే మనం డెవలప్ అవ్వచ్చు. ఎందుకంటే 1000 సంవత్సరాల ముందు చూస్తే భారతదేశం అన్ని రంగాల్లో ముందుందండి. ఈరోజు ఒక పాపులేషన్లో తప్పితే అన్నిటిలో వెనకబడ్డాం. గ్లోబల్ ఇన్నోవేషన్లో అవ్వండి, జీడిపిలో కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో కానివ్వండి, చిన్న చిన్న దేశాలైనటువంటి ఇజ్రాయిల్, ఫిన్లాండ్, సింగపూర్, అలాంటి దేశాలు మనకంటే ముందున్నాయి. దీనికి కేవలం ఏంటంటే ఎడ్యుకేషన్కి మనము సరైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వలేదండి. ఒక రకంగా చెప్పాలి అంటే మెకానికల్గా చదువుతున్నారండి పిల్లలు. పిల్లల్లో చాలామందికి ఇంట్రెస్ట్ లేదండి, కేవలం పాస్ అవటానికి హాజరు గురించి వెళ్తున్నారండి. హాజరు మేము ఇస్తాము, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి అంటే ఎంతమంది వస్తారు మీరు ఈరోజు చూడండి. స్కూల్స్ కనుక చాలామంది వెళ్ళే పరిస్థితి లేదండి. అలాగే మీరు ఫిన్లాండ్ లాంటి దేశాల్లో చూస్తే వాళ్ళు చాలా ఆనందంగా వెళ్తున్నారండి, మనకంటే తక్కువ కష్టపడుతున్నారు, ఎక్కువ రిజల్ట్స్ వస్తున్నాయండి. అందువల్ల భారతదేశం డెవలప్మెంట్ అంటే ఎడ్యుకేషన్ వ్యవస్థలో ట్రిమండస్ మార్పు రావాలండి. ఈ మార్పు కనుక మనం తీసుకురాకపోతే అందరి దగ్గర డిగ్రీలు ఉంటాయండి. మీరు ఒక చిన్న విలేజ్కి ఈరోజు వెళ్ళండి, చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ పెట్టుకొని ఉద్యోగం లేకుండా ఉన్నారంటే కారణం ఏంటండి అంటే మీరు ఒక ఫేక్ నోట్స్ ఇస్తున్నట్టండి లెక్క. సో అందువల్ల దీని మీద ఉన్నత విద్యా సంస్థలు అట్లాగే గవర్నమెంట్ కూడా ఆలోచించి మన యొక్క విద్యా వ్యవస్థను కనుక ఒక మంచి మార్గంలో పెడితే మన పిల్లలు హార్డ్ వర్కర్స్ అండి. కానీ వాళ్ళకు సరైన గమ్యం ఉండట్లేదు. ఈరోజు ఇండస్ట్రీకి కావాల్సినటువంటి
నైపుణ్యాలు మనం అందించట్లేదండి. కొంతమేరకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చర్యలు తీసుకుందండి. ఇంకా ఈరోజు ఏదైతే ప్రపంచంలో ప్రతి దినము మార్పు వస్తుందండి, ప్రతి గంట మార్పు వస్తుందండి, దానికి తగ్గట్టు మనం రెడీగా ఉండాలండి. ఇవాళ భారతదేశంలో 60 కోట్ల మంది జనాభా మన యంగ్ ఉన్నారండి, మొత్తం 144 కోట్ల జనాభాలు, సుమారు 60% పాపులేషన్ యూత్ ఉన్నారు. కాబట్టి వారికి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి ప్రాపర్ స్కిల్స్ ఇస్తే అగైన్ వీ కెన్ బికమ్ 1 ఇన్ ద వరల్డ్ అండి. అదే మనం అబ్దుల్ కలాం గారికి, అట్లాగే మన దేశం గురించి సాక్రిఫైస్ చేసినటువంటి ఎంతోమంది నాయకులు ఉన్నారండి. చాలామందికి తెలియదు ఇవాళ యూత్ ఆగస్ట్ 15 అంటే చాక్లెట్లు ఇచ్చుకోవటం, సెలబ్రేట్ చేసుకోవటం, ఇది కాదండి. వాళ్ళందరికీ మనం ఇచ్చేటటువంటి గిఫ్ట్ ఇదేనండి. సో అందువల్ల ప్రతి ఒక్కరి బాధ్యత అండి, గవర్నమెంటే కాదు, ప్రతి ఒక్కరూ కూడా భారతదేశాన్ని డెవలప్ చేయాలండి. 2020 కాపని ఇంకొక 5 సంవత్సరాలు తీసుకుందాం, మనం చేయొచ్చు. దానికి కావాల్సినటువంటి మానవ వనరులు ఉన్నాయి, దానికి కావాల్సినటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయండి. ఒక స్ట్రాటజీ ఒక్కటే కావాలండి, సిస్టమ్ కావాలండి, ప్రాసెస్ కావాలండి, ఎందుకు డెవలప్ అవ్వండి. సో అదే మనం అబ్దుల్ కలాం గారికి ఇచ్చేటటువంటి నివాళి అండి. ఆయనే నాకు భగవంతుడు. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు. మరైతే ఒక కాలర్ ఉన్నారు సార్, చూద్దాం సార్. ఓకే, హలో. హలో, నమస్కారం మేడం. మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేడం? ఓకే, శ్రీనివాసరావు గారితో మాట్లాడండి. ఏం పేరమ్మా మీ పేరు? శ్రీలత గారు, చెప్పండి. ఎప్పుడండి? 2015 లో అయిపోయింది. ఓకే, ఇప్పుడు ప్రైవేట్ జాబ్ ఎక్కడ చేస్తున్నారమ్మా? టాటా మోటార్స్. ఓకే, గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవటం చాలా సింపుల్ అమ్మా. నేను ఇందాక మీకు చెప్పాను, మీరు ఏ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాయండి, 5 కావాలండి. యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, ఈ 5 కనుక మీరు నేర్చుకున్నట్లయితే ఇవాళ చాలా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు పడుతున్నాయి, ఈవెన్ ప్రైవేటు జాబ్స్ కూడా పడుతున్నాయండి. మీరు డిగ్రీ ఏ బ్రాంచ్ అని చెప్పారు? బిఎస్సి కంప్యూటర్సా? కంప్యూటర్స్ అయితే ఈరోజు మల్టీనేషనల్ కంపెనీస్ అండి. మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఈరోజు విజయవాడ వచ్చి రిక్రూట్ చేస్తున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్, క్యాప్జెమిని, ఇలాంటి చాలా కంపెనీస్ ఉన్నాయండి. గవర్నమెంట్ జాబ్ గురించి మీరు ప్రయత్నించండి, అట్లాగే సైమల్టేనియస్గా ఇవి కూడా అవకాశాలు ఉన్నాయి. 5 మీరు నేర్చుకోవాలండి, నేను అందుకే మీకు ముందు చెప్పాను. మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ఇదంతా కూడా అట్లీస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే వీటిని మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ పాటికి మీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేదేనండి. కనీసం ఇప్పటి నుంచైనా మీరు స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మేడం. సార్ మరొక కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం సార్. ఓకే, హలో. హలో, నమస్తే మేడం. మీ పేరు? పద్మ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, శ్రీనివాసరావు గారితో మాట్లాడండి. హలో, నమస్కారం అండి. నమస్కారం పద్మ గారు, చెప్పండి. సార్, మా అబ్బాయిది డిగ్రీ అయిపోయిందండి. ఎప్పుడండి? ఈ సంవత్సరమా? అవునండి. బిఎస్సి. బిఎస్సి కంప్యూటర్స్ ఆ, లేకపోతే ఏంటి? ఎంపీసీఎస్ అండి. ఓకే, ఈ క్వశ్చన్ మీరు అడుగుతున్నారండి, మీ అబ్బాయిని అడిగిస్తే బాగుంటుంది. ఇదేనండి సమస్య. మీరేం చేయాలంటే వాళ్ళకి ఇవ్వండి రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, చెప్పమ్మా. బిఎస్సి కంప్యూటర్స్. ఓకే, బిఎస్సి కంప్యూటర్స్ అంటే మీకు లాస్ట్ ఇయర్ నేను చెప్పిన కంపెనీస్ అన్నీ జరిగినాయి అండి. విజయవాడలోనే ఈ కంపెనీస్ అన్నీ జరిగాయి, మీరు అవకాశాన్ని కోల్పోయారు. సరే, జరిగింది ఏదో జరిగింది కాబట్టి నేను చెప్పాను కదండి మీకు 5 స్కిల్స్ కావాలని చెప్పాను. ఈ 5 నేర్చుకుంటే ఒక పక్క మీకు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పడుతున్నాయి, వాటికి అప్లై చేస్తూ ఉండండి, డైలీ ప్రాక్టీస్ చేయండి. ఈరోజు మనకు క్యాప్ లేదు కాబట్టి ఇవాళ విజయవాడలో కూడా సుమారు 70-80 కంపెనీలు వచ్చినాయండి. సో మీరేం చేయాలంటే ఏదో ఒక కంపెనీలో జాయిన్ అయ్యి జాబ్ చేసుకుంటూ వీటికి ప్రిపేర్ అవ్వండి. మీకు ఆర్థిక స్తోమత కనుక కొంచెం తక్కువగా ఉంటే, లేదా పర్వాలేదు అనుకుంటే 1 ఇయర్ కంప్లీట్
ప్రిపరేషన్ చేయండి, మీరు జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ అండి. అయితే ప్రాపర్ గైడెన్స్తో వెళ్ళండి, బ్లైండ్గా వెళ్ళద్దు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మేడం. సార్ మరి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్, చూద్దాం. హలో, హలో మేడం. నమస్తే మేడం, మీ పేరు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శాంతకుమారి అండి, నాది రామచంద్రపరమాన. ఓకే శాంతకుమారి గారు, శ్రీనివాసరావు గారితో మాట్లాడండి. అడగండి మీ ప్రశ్న ఏంటో. నమస్తే సార్. నమస్తే అమ్మా. నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను సార్, డిగ్రీ నేర్చుకున్నాను, టాలీ నేర్చుకున్నాను, బీసీఏ నేర్చుకున్నాను సార్. ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఏమో నన్ను తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు, గ్రాడ్యుయేషన్ కూడా తీసుకోవడానికి కూడా. గవర్నమెంట్ ట్రై చేశాను మేడం ఆల్రెడీ, అన్ని గ్రూప్స్ రాసి అంటే మీకు బోల్డ్ అన్న అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎంబీఏని కనుక మీరు కరెక్ట్గా అర్థం చేసుకుని చేస్తే కంపెనీస్ మీ దగ్గర రావాలండి, మీరు కంపెనీస్ దగ్గరికి వెళ్ళటం కాదు. మంచిదే కదమ్మా, అది అడ్వాంటేజే కదా. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చేయొచ్చమ్మా, నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు శ్రీకాంత్ బొల్లా అని కృష్ణా డిస్ట్రిక్ట్లో ఒక బ్లైండ్ బాయ్ అండి. అతనికి జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికి కూడా ఆయన ఎంఐటి అంటే వరల్డ్ నెంబర్ వన్ అండి, వరల్డ్ నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్లో ఎంఐటిలో ఆయన డిగ్రీ కంప్లీట్ చేసి తర్వాత ఎంఎస్ కూడా పూర్తి చేసి ఈరోజు 100 కోట్ల కంపెనీని రన్ చేస్తానండి. ఈజ్ ఎ బ్లైండ్ బాయ్, శ్రీకాంత్ బొల్లా. మీరు నెట్లో కొట్టండి, నాకు ఇక్కడ టైం లేదు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీకు తెలుస్తుంది. సో మీరు కనీసం ఇప్పటి నుంచి కూడా ఏం చేస్తారంటే ఒక స్పష్టమైన గోల్ ఏర్పాటు చేసుకోండి. ఎంబీఏ అంటే మీకు చాలా అవకాశాలు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోండి అమ్మా. హలో, హలో నమస్తే మేడం, మీ పేరు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేడం? ఓకే, మీ ప్రశ్న ఏంటి అడగండి. సార్ ఉన్నారు. నమస్తే అమ్మా. హైదరాబాద్ లో రామకృష్ణ మఠానికి కూడా వెళ్ళాను సార్, కానీ 3 మంత్స్ నేర్చుకున్నాను ఇంగ్లీష్, కానీ ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఎప్పుడు చూసినా ఇది దాని మీద ఉంటుంది సార్, ఎప్పుడు నేర్చుకోలేకపోతున్నాను చెప్పండి. ఓకే, ఇంగ్లీష్ చాలా ఈజీ అమ్మా నేర్చుకోవటం. నేను కూడా తెలుగు మీడియంలోనే చదువుకున్నా డిగ్రీ వరకు, నేను మెడ్రాస్లో ఎంబీఏ చేస్తూ నేను నేర్చుకున్నా. ఎలా ఎలా అంటే ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ అమ్మా, మిగతా సబ్జెక్ట్స్ లాగా మీరు ఎక్కడికో వెళ్తే ఏ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కో వెళ్తే రాదండి. మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు ఒక 5 ఇంగ్లీష్ పదాలు నేర్చుకోండి కొత్తవి, ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి డైలీ. తర్వాత ఇంగ్లీష్ న్యూస్ పేపరు చదవాలి, తెలియని పదాలు డిక్షనరీ దగ్గర పెట్టుకొని రాసుకోవాలమ్మా. తర్వాత వచ్చేసి మీకే కాదు, ఈ ప్రాబ్లం చాలా ఉంది మన ఆంధ్రప్రదేశ్లో, మంచి స్కిల్స్ ఉన్నాయి పిల్లలకి, కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసరికి ఫెయిల్ అవుతున్నారు. దీనికి కారణం ఏంటంటే ప్రాక్టీస్ చేయలేకపోవటం. మీరేం చేయాలంటే ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందో అప్పుడు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయండి, ఎవ్రీడే మీరు అలా సాధన చేయండి, మీకు ఎవ్రీడే ఇంప్రూవ్మెంట్ అవుతుందండి. అట్లాగే మీరేం చేయాలంటే ఇంగ్లీష్ న్యూస్ చూడటము, పేపర్ చదవటము చేయాలండి. ఒక పక్క మీకు కావాల్సినవి ఒక 3 పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి వొకాబులరీ బిల్డింగు, గ్రామరు, తర్వాత ప్రాక్టీస్ చేయటం అండి. నేను అలాగే నేర్చుకున్నాను, ఇది చాలా సింపుల్. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ప్రతిరోజు 5 పదాలు నేర్చుకోండి. పర్లేదు, స్టార్ట్ చేయండి, తప్పులైనా పర్లేదు, మీ ఫ్రెండ్స్ తోటి నవ్వినా పర్లేదండి, వాళ్ళతో మీరు సాధన చేయండి, ఎవ్రీడే మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అట్లాగే ఇంగ్లీష్ న్యూస్ కూడా వాచ్ చేయండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మేడం. సార్ మరి అంటే 1 మంత్లో ఇంగ్లీష్ వచ్చేస్తుంది, 3 మంత్స్లో ఇంగ్లీష్ వచ్చేస్తుంది అంటే రాదు, మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అంటారు. అవునండి. ఓకే సార్, మరి అయితే ఒక కాలర్ రెడీగా ఉన్నారు సార్, చూద్దాం. హలో, నమస్తే మేడం, మీ పేరు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సౌమ్య అండి, నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. మీ ప్రశ్న ఏంటి అడగండి మేడం. శ్రీనివాసరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సౌమ్య గారు. నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది సార్, రీసెంట్గా ఎంబీఏ కూడా అయిపోయింది. ఓకే,
బ్యాంక్ జాబ్ అవి రాస్తున్నాను బట్ అంతగా సక్సెస్ అవ్వకపోతున్నాను. ఓకే, అది ఐటీ సెక్టార్ లో డెవలప్ అవ్వాలంటే స్కిల్స్ ఏం నేర్చుకోవాలి, కోర్సెస్ ఏమైనా రిఫర్ చేస్తారు? ఓకే, చూడమ్మా మీరు బీటెక్ ఎంబీఏ అయిపోయింది అన్నారు కాబట్టి నేను మీకు ఇంతకు ముందు చెప్పానండి మీరు. ఓకే పర్లేదు, నేను మరలా చెప్తున్నాను మీరు ఏం నేర్చుకోవాలి అంటే మీరు గవర్నమెంట్ జాబ్ చేయండి లేదా మల్టీనేషనల్ ఐటీస్ వైపు వెళ్ళండి. మీరు నేర్చుకోవాల్సినటువంటివి ఐదు ఉన్నాయండి కామన్గా. అవేంటి అంటే అర్థమాటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండి. ఈ ఐదుటితో పాటు నేను మీకు కొన్ని చెప్పాను, అవేంటి అంటే లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, రీసెంట్ టెక్నాలజీస్. మీరు కనుక సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అంటే రీసెంట్గా టెక్నాలజీస్ మారుతూ ఉన్నాయండి, ఆ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. అట్లాగే మీరు ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోండి, వేవరింగ్గా వెళ్ళొద్దు. మీరు మల్టీనేషనల్ కంపెనీస్కి వెళ్ళాలంటే ఆ వైపు వర్క్ చేయండి, లేదా ఏదైనా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పడుతూ ఉన్నాయి కాబట్టి అటువైపు వెళ్ళాలంటే ఒక స్పష్టమైన గోల్ ఏర్పాటు చేసుకోండి. స్టూడెంట్స్లో నేను గమనించింది ఏంటంటే, మీరే కాదండి చాలామందికి ఏంటంటే ఒక స్పష్టమైన గోల్ ఉండదు. బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తున్నారండి. ఇది మీ సమస్య కాదు, అందరికీ ఉన్నది కాబట్టి. ఇప్పుడైనా సరే కూర్చొని మీరు ఏం చేస్తారంటే ఒక స్పష్టమైనటువంటి గోల్ ప్రిపేర్ చేసుకోండి. ఒకసారి అవసరమైతే మీరు ఒక గైడెన్స్ కూడా తీసుకోండి అండి, దాని మీద అవసరమైతే వన్ వీక్ స్పెండ్ చేయండి. ఫస్ట్ యూ డూ ద రైట్ ప్లాన్ దెన్ ఇంప్లిమెంట్ దట్ ప్లాన్. మన ప్రాబ్లం ఏంటంటే వీఆర్ ఫెయిల్యూర్ ఇన్ ద ప్లానింగ్ ఇట్ సెల్ఫ్ అండి. మీరు ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోండి ఎటువైపు వెళ్ళాలనేది. గోల్ మీకు స్పష్టంగా వచ్చిన తర్వాత మీరు దాన్ని ఈజీగా 1-2 సంవత్సరాల్లో మీరు సక్సెస్ఫుల్ అవుతారండి. విడవద్దు, ఫెయిల్యూర్స్ వస్తాయండి కంపల్సరీగా, 2-3 ఫెయిల్యూర్స్ రావచ్చు. మీరు మొన్న ఐఏఎస్ రిజల్ట్స్ చూసే ఉంటారు, వాళ్ళు ఎవరు ఫస్ట్ అటెంప్ట్లో వాళ్ళు కొట్టలేదండి, వాళ్ళందరూ కూడా నిరంతర సాధన ద్వారా 2-3 అటెంప్ట్లో కొట్టిన వాళ్ళేనండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మేడం. సార్ మరొక కాలర్ ఉన్నారు సార్, చేద్దాం. హలో. హలో, నమస్తే మేడం, మీ పేరు? నా పేరు సునీత అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తుంది. ఓకే సునీత గారు, మీ ప్రశ్న ఏంటి అడగండి. శ్రీనివాసరావు గారు ఉన్నారు. మా పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి, ఇప్పుడు ఎంపీసీ తీసుకుంది. ఐఐటి ఫౌండేషన్ ముందు నుంచి అంటే 8 క్లాస్ నుంచి ఉంది తనకి. అయితే తను కొంచెం మర్చిపోతుంటుంది కొద్దిగా, అంటే ఫార్ములాస్ అవి మర్చిపోతూ ఉంటుంది. తను ఎట్లా అంటే నేను తనని ఎట్లా మోటివేట్ చేయగలను, తను గుర్తుండడం ఎట్లా? ఓకే అమ్మా, నాకు చాలామంది, నేను విజయవాడలో నన్ను చాలామంది ఈ సంవత్సరం సంప్రదించారు. వాళ్ళు పాపం పేరెంట్స్ ఐఐటి అని చెప్పేసి జాయిన్ చేసుకొని రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఐఐటి రాకపోవటం, అప్పుడు వచ్చేసి నన్ను అడుగుతున్నారు, సార్ ఇప్పుడు మేము ఏం చేయాలి, మా వాడికి ఐఐటి రావడం లేదు, ఎంసెట్ రావడం లేదు, మేము ఏం చేయాలి అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీరేం చేస్తారంటే ఫస్ట్ ఐఐటి అని చెప్పేసి ఒక గోల్ పెట్టుకున్నారు, ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్, మీరు గుర్తుండట్లేదు అంటున్నారండి. గుర్తు ఉండకపోవటం అంటూ ఉండదండి, దానికి ఏం చేయాలంటే ప్రతి స్టూడెంట్ని కూడా నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తాను, అదేంటంటే ప్రతి స్టూడెంట్ కూడా మెడిటేషన్ చేయాలండి, యోగా చేయాలండి. నేను ప్రతిరోజు 1.5 గంటలు చేస్తానండి. సో మీరు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే ఒక గంట వచ్చేసి చేయాలండి. యోగా అంటే ఏంటంటే దాంట్లో ఆసనాలు ఉంటాయండి, ప్రాణాయామం, మెడిటేషన్, ఇవి చేయండి, ట్రిమెండస్ ఇంప్రూవ్మెంట్ వస్తుందండి. అసలు స్కూల్లోను కాలేజీల్లోనూ ప్రతి గంట ఫస్ట్ దీంతో స్టార్ట్ చేయాలండి. అన్ఫార్చునేట్లీ విదేశాల్లో దీన్ని చేస్తున్నారండి, మన దేశంలో ఇది చేయటం లేదండి. స్వామి వివేకానంద కానివ్వండి, మన ఆధ్యాత్మికవేత్తలంతా చెప్పింది ఇదేనండి. దాని ద్వారా ట్రిమెండస్ చేంజ్ వస్తుందండి. కుమార్ గారు ప్రశ్న అడగండి. తెలంగాణ 4
సో సెంట్రల్ గవర్నమెంట్ లో అంటే ఇప్పుడు 42 ఏజ్కి బీసీ రిజర్వేషన్ లో ఎలాంటి పోస్ట్ లో ఉందో సెంటర్ సార్ ఓకే రైట్ ఆ సార్ సార్ నా ఏజ్ కి బీసీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఎలాంటి పోస్ట్ లో నేను ట్రై చేసుకోవచ్చు ఒకటి రెండోది ఈ 5 స్కిల్స్ కి నాకు ఏ టు జెడ్ బుక్ ఏమైనా దొరుకుతుందా సార్ ఇంగ్లీష్ ఈ 5 స్కిల్స్ అండి 5 స్కిల్స్ కి ఏ టు జెడ్ బుక్ మీరు ఇలా 5 స్కిల్స్ కి చెప్పారు కదా అవును అవును సో అది ఏ టు జెడ్ బుక్ ఏమైనా దొరుకుతుందా ఎక్సెప్ట్ అంటే జనరల్ స్టడీస్ జనరల్ నాలెడ్జ్ తప్ప ఓకే చూడండి జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది మీరు నిరంతరము వీటిని అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి అవి స్టాగ్నెంట్ గా ఉండేవి కాదు న్యూస్ పేపర్ చదువుతూ ఉండాలి తర్వాత యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ అనేది స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయండి బయట దొరుకుతాయి ఒకటే పుస్తకం ఉండదు 3 డిఫరెంట్ పుస్తకాలు ఉంటాయి అవి తీసుకుని ప్రిపేర్ అవ్వండి పేరు అంటే చాలా ఉన్నాయండి ఇప్పుడు అగ్రవాల్ ఉన్నారు యాప్టిట్యూడ్కి ఇట్లా చాలా ఉన్నాయి ఒకటి కాదు మీరు బయట మార్కెట్కి వెళ్తే మీకు కుప్పలు కుప్పలు ఉన్నాయండి చిన్న రీసెర్చ్ చేయండి మీకు దొరుకుతాయి నేనేం చెప్తానంటే యూ టేక్ ద గైడెన్స్ సార్ మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ పీపుల్ మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి వ్యక్తులు మీరు కనుక గైడెన్స్ తీసుకుంటే మీకు ఈజీ అవుతుందండి మీరు 100 రోజుల్లో సాధించాలనుకున్నది 1 మంత్లో సాధించవచ్చు ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు టేక్ ద రైట్ గైడెన్స్ ఫ్రమ్ ద రైట్ పీపుల్ అండి అందువల్ల మీరు కొంచెం రీసెర్చ్ చేయండి ఎవరున్నారు ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా విఆర్ఏ కానివ్వండి విఆర్ఓ కానివ్వండి ఇలాంటివి నాకు కూడా మీరు డేట్స్ అవి అడుగుతున్నారంటే నాకు దాని మీద స్పష్టమైనటువంటి అవగాహన లేదు మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయినటువంటి వ్యక్తులు ఉంటారంటే వాళ్ళని కనుక మీరు అడిగినట్లయితే ఏ పుస్తకాలు ఎలా అవ్వాలనేటటువంటి దాని మీద ఇస్తారు ఒకసారి మీకు ప్లాన్ వచ్చిన తర్వాత రైట్ ప్లాన్ ఉందనుకోండి ఇట్ ఈజ్ ఈజీ అండి సక్సెస్ అనేది మనకి ప్రాబ్లం ఏంటంటే ఆ ప్లానింగ్లోనే ఫెయిల్యూర్ అవుతున్నామండి ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ద ఫెయిల్యూర్ సో టేక్ ద రైట్ ప్లాన్ అండ్ ఇంప్లిమెంట్ ద ప్లాన్ ఇట్ ఈజ్ ఈజీ టు అచీవ్ సక్సెస్ అండి మీరు ఇంకా హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి మీకు అక్కడ చాలా రిసోర్సెస్ ఉన్నాయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్ సార్ మరి మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నట్టుగా అంటే విదేశాలతో పోలిస్తే మన దేశంలో అంటే సార్ తక్కువ అంటే అంటే స్టడీ వైపు కొంచెం తక్కువ మగ్గు చూపిస్తారని అంటున్నారు అంటే ఇప్పుడు అంటే వాళ్ళ మీద ఒత్తిడి రావడం కారణం అంటారా లేదంటే స్పోర్ట్స్ వైపు వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం కారణం అంటారా రైట్ మేడం మంచి క్వశ్చన్ అడిగారు ఇక్కడ 2 విషయాలండి ఈరోజు మీరు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని గమనించండి ఎల్కేజీ దగ్గర నుంచి పీజీ వరకు ఎంతమంది ఇంట్రెస్ట్గా వెళ్తున్నారు ఉదయాన్నే లేచి బాక్స్ తీసుకొని స్కూల్కో కాలేజీకి ఎంతమంది ఇంట్రెస్ట్గా వెళ్తున్నారని మీరు గమనిస్తే చాలా తక్కువ ఉందండి కేవలం హాజరు గురించి వెళ్తున్నారండి లేదు అంటే పేరెంట్స్ ప్రెషర్ మీద వెళ్తున్నారు తప్పితే ఇంట్రెస్ట్గా వెళ్ళట్లే కారణం ఏంటంటే వాళ్ళు ఎందుకు చదువుతున్నారు ఏంటనేది తెలియకపోవటం ఒకటి చదివే దాంట్లో ఆనందం అనేది లేకపోవటం ఒకటండి ఫస్ట్ పాయింట్ దీనికి రివర్స్గా మీరు ఇతర దేశాలు గమనించినట్లయితే ఫిన్లాండ్ అనే ఒక చిన్న కంట్రీ ఉందండి ఒకప్పుడు వాళ్ళు ఎడ్యుకేషన్లో చాలా వెనకబడి ఉన్నారు ఈరోజు 1 ఇన్ ద వరల్డ్ 7వ తరగతి వచ్చిన తర్వాత వాళ్ళని పిల్లలు స్కూల్కి పంపుతారండి చాలా ఇంట్రెస్ట్గా వెళ్తారు అక్కడ పిల్లలకి హాలిడే ఇస్తే ఏడుస్తారండి అయ్యో ఈరోజు మాకు స్కూల్ లేదే అనేసి 7 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వెళ్తారు వాళ్ళకి ఈ లైఫ్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ అనేది నేను ఏదైతే చెప్పినా ముందే నేర్పుతారండి ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అయితే అదే చదువుతారు అందువల్ల అక్కడ ఎడ్యుకేషన్ అనేది 1 అండి వాళ్ళు ఆనందంగా చదువుకుంటున్నారు ఇక్కడ బాధతో మనం వెళ్తున్నాం కాబట్టి సక్సెస్ రేట్ కూడా తక్కువ ఉందండి ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ వచ్చేసి ఈరోజు పిల్లలకి స్పోర్ట్స్ బాగా తగ్గిపోయిందండి ఎందుకంటే స్టూడెంట్ అనేవాడు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా లేకపోతే గుర్తుండదండి 30 సంవత్సరాలకి అన్ని జబ్బులు వచ్చేసి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారండి ఎందుకంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం సుమారు 10-11 వరకు ఒకటే రుబ్బింగ్ అండి గ్రైండింగ్ వాడు గుర్తుపెట్టుకుంటున్నాడండి వాడు హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఫెయిల్ అవుతున్నాడండి అందువల్ల పిల్లలకి ప్రతి గంట ఉదయం 1 గంట యోగా ఉండాలండి సాయంత్రం ఏదో ఒక స్పోర్ట్ వారికి ఇంట్రెస్ట్ అయినటువంటి స్పోర్ట్స్లో కనుక మనము ఇచ్చినట్లయితే ట్రైనింగ్ అనేది పిల్లవాడు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడండి ఎప్పుడైతే శారీరకంగా మానసికంగా ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడో అతను ఏదైనా చేస్తాడండి అది ఉద్యోగం కావచ్చు ఆయన స్టడీస్ కావచ్చు ఇవాళ మీరు వెళ్ళి స్టూడెంట్స్ని టెస్ట్ చేయండి ఎంతమంది శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారు అనేది గ్రౌండ్ చుట్టూ 10 రౌండ్లు వేయమనండి ఎంతమంది ఫెయింట్ కాకుండా ఉంటారో చూద్దాం అందువల్ల ఇది స్కూలు కాలేజీ యాజమాన్యం అట్లాగే తల్లిదండ్రులు కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపెట్టాలండి లేకపోయినట్లయితే మనం వీక్ బాడీస్ వీక్ మైండ్స్తో బయటకు వస్తామండి దాని ద్వారా దేశం అనేది చాలా
వెనకబడిపోయి ఉంటుంది. స్వామి వివేకానంద చెప్పింది అదేనండి, వీ వాంట్ చిల్డ్రన్ విత్ ఒక పిడుగు పైన పడినా కానీ తట్టుకునేటటువంటి మానసిక సామర్థ్యం కావాలి, అట్లాగే నెర్వ్స్ అనేవి స్టీల్గా ఉండాలని చెప్పారండి. ఈరోజు ఎంతమంది స్టూడెంట్స్కి అలా ఉందండి, చిన్న చిన్న పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారండి. నాకు చాలా బాధ వేసింది మొన్న ఈ మధ్య, నాకు తెలిసినటువంటి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతూ సూసైడ్ చేసుకున్నాను, నాకు చాలా బాధ వేసింది. ఇలా భారతదేశంలో నాకు సరిగ్గా గుర్తురాలేదండి, గంటకు ఒకరు చనిపోతున్నారండి విద్యార్థులు. అంటే మనం ఏం చేస్తున్నామండి, తల్లిదండ్రులు ప్రభుత్వాలు మరి ఏం చేస్తున్నారండి? గంటకు ఒక స్టూడెంట్ చనిపోవడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి, వీ హ్యావ్ టు టేక్ కేర్. అందువల్ల పిల్లలకి ప్రతిరోజు మార్నింగ్ మనం ఒక గంట యోగా, అతనికి ఇంట్రెస్ట్ అయినటువంటి స్పోర్ట్స్ ఈవినింగ్ గంట రెండు గంటలు ఆడుకునేవ్వండి. మీరు ఎలాగుంటారు, స్పోర్ట్స్ ఇంప్రూవ్ అవుతాయండి, అన్ని విధాలుగా ఇంప్రూవ్ అవుతుందండి. స్ట్రాంగ్ మన దగ్గర మంచి ఫిజికల్గా శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతులైనటువంటి జనరేషన్ మనం ప్రొడ్యూస్ చేస్తాం, లేకపోతే వీక్ జనరేషన్ మనకు తయారవుతుందండి. రానున్న రోజుల్లో చాలా బలహీనమైనటువంటి జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. మీరు అబ్రాడ్లో గమనించిన వాళ్ళు ఎలా ఉంటున్నారు, మనం ఎలా ఉంటున్నాం. సో దీనికి ఒకటే ఒక కారణం ఏంటంటే, స్పోర్ట్స్ అనేది ప్రతి స్టూడెంట్ స్పోర్ట్స్ ఆడవలసిందే. చాలా స్కూళ్ళల్లో కాలేజీలో గ్రౌండ్సే లేవు అండి, గ్రౌండ్స్ ఉన్నా కూడా ఆడించడం, చదువు చదువు చదువు. ఏం చేస్తారండి వీళ్ళంతా, నేను గమనిస్తున్నానండి, ఇంటర్మీడియట్లో 95% 90% ఉంటుంది, బీటెక్ వచ్చేసరికి ఫెయిల్యూర్ అవుతున్నారండి. ఈవెన్ ఐఐటీలో కూడా సూసైడ్స్ జరుగుతున్నాయి, ఎందుకంటే తీవ్రమైనటువంటి ప్రెషర్. దీని నుంచి బయటికి రావాలంటే మనకు అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఉంది, మన భారతీయ సంప్రదాయం ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ యోగా అండి. ఇవాళ విదేశాల నుంచి వచ్చేసి మన దేశంలో నేర్చుకుంటున్నారండి, కానీ మన దేశంలో ఉండి మనం మన సంప్రదాయాన్ని మర్చిపోతున్నాం. అందువల్ల యోగా ప్రతి ఒక్కరూ, తల్లిదండ్రులు కూడా చేయాలండి. తల్లిదండ్రులు టీవీ చూస్తా అని యోగా చేయమంటే చేయడండి, మనం చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చేస్తారు, అది చేయాలి. అట్లాగే ఒక స్పోర్ట్స్ వాళ్ళ క్రికెట్ ఇంట్రెస్టా ఫుట్బాల్ ఇంట్రెస్ట్ అనేటటువంటి గమనించి మనం అది మనం ఆడించినట్లయితే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడండి. ఎప్పుడైతే మీరు ఫిజికల్ మెంటల్ కెపాసిటీస్ పెరిగాయో మీరు ఏదైనా సాధించవచ్చు, చదువు కూడా ఈజీగా రాణిస్తారు. సార్ మరి కెరియర్ బిల్డింగ్లో స్పిరిచువాలిటీ స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది సార్? థ్యాంక్ యూ మేడం, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. స్పిరిచువాలిటీ అనేది స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది? నేను ముందుగా దీని గురించి చెప్పే ముందు ఒక చిన్న మా గురువుగారి నమస్కారంతో ఒక చిన్న శ్లోకం చెప్పుకుంటాను. ఓం సదాశివ సమారంభ శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. స్పిరిచువాలిటీ గురించి చెప్పాలి. ఒక చిన్న స్వామి వివేకానంద చెప్పినటువంటి ఒక సెంటెన్స్ చెప్తానండి, ఎందుకంటే ఈ స్పిరిచువాలిటీ మొత్తాన్ని ఆయన ఒక 4 ముక్కల్లో చెప్పాడు, ఇది అర్థం చేసుకుంటే చాలండి. అదేంటంటే, ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్, ద గోల్ ఈజ్ టు మేనిఫెస్ట్ దిస్ డివినిటీ విత్ ఇన్ యూ బై కంట్రోలింగ్ నేచర్ బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. డూ దిస్ ఎదర్ బై వర్షిప్ వర్క్ ఆ సైకిక్ కంట్రోల్ అండ్ బీ ఫ్రీ, దిస్ ఈజ్ ద హోల్ ఆఫ్ రిలీజన్ చెప్పాను. ఆధ్యాత్మికత అండి మనిషికి ఒక లైఫ్ సపోర్ట్ టూల్ అండి. అయితే భారతదేశంలో ఆధ్యాత్మికత పిచ్చిలో ఉంది, అంటే మ్యాడ్నెస్లో ఉందండి. మనకు ఆధ్యాత్మిక గురువులు అయినటువంటి ఆదిశంకరాచార్యుల గురించి, ఆదిశంకరాచార్యుల దగ్గర నుంచి స్వామి వివేకానంద దగ్గర నుంచి ఈరోజు మనకు వాళ్ళందరి యొక్క పర్సానిఫికేషన్ అంటారండి, వాళ్ళందరి యొక్క సద్గుణాలని పుణికిపుచ్చుకున్నటువంటి, నేనైతే సద్గురు జగ్గి వాసుదేవ్ గారు అని చెప్పేసి ఉన్నారండి, ఆయన దగ్గర నేను పర్సనల్గా ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. నేను డైలీ ప్రాక్టీస్ చేస్తానండి. ఆధ్యాత్మికత అంటే చెక్క భజనలు చేయటం, గుళ్ళకి గోపురాలు చుట్టూ తిరగటం ఇది కాదండి. ప్రతి వ్యక్తిలో డివినిటీ అండి, గాడ్ ఈజ్ దేర్ విత్ ఇన్ యూ. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానండి, దేర్ ఈజ్ నో గాడ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ, దేర్ ఈజ్ ఎ గాడ్ విత్ ఇన్ యూ, దేర్ ఈజ్ అన్ ఇంటెలిజెన్స్ విత్ ఇన్ యూ. మీరు కనుక అది ట్యాప్ చేస్తే అంతా తెలిసిపోతాయండి. అందుకే కదండి రామకృష్ణ పరమహంస దగ్గరకు స్వామి వివేకానంద ఎందుకు సరెండర్ అయ్యారండి. అట్లాగే ఆదిశంకరాచార్య ఇలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానం ఉందండి, దాన్ని సైంటిఫిక్గా మనం వెళ్ళాలండి. దానికి మార్గమే యోగా అండి. నేను మీకు ఇంత ముందు కూడా చెప్పాను, యోగా అంటే ఏంటంటే మీరు శారీరకంగా మానసికంగా సాధన చేయటం ద్వారా మీలో ఉన్నటువంటి ఒక
ఇంటెలిజెన్స్ అనేది ఉందండి. అది పుస్తకాలు చదివితే రాదండి, సాధన ద్వారా మాత్రమే వస్తుంది. ఇది చేయటం ద్వారా ఏమవుతుందంటే సైంటిఫిక్ పద్ధతిలో మీ శరీరము మీ మనసు మీ కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే మీ శరీరము మీ మనసు మీ కంట్రోల్లో ఉంటుందో మీలో ఉన్నటువంటి ఆ అనంత శక్తి సామర్థ్యాలని మీరు ఉపయోగించుకోగలుగుతారు. అప్పుడు మీరు ఏదైనా సరే సాధించవచ్చండి. కాకపోతే ఇవాళ స్పిరిచువాలిటీ అనేది ఒక రకమైనటువంటి మ్యాడ్నెస్లో ఉంది అని చెప్పవచ్చు, సైంటిఫిక్గా లేదండి. అందువల్ల మనం సరైనటువంటి గురువుల ద్వారా మంత్రోపదేశం తీసుకుని డైలీ సాధన చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చండి. అలాగే చేశారు, మీరు చూసుకోండి. రమణ మహర్షి కానివ్వండి, ఆదిశంకరాచార్యులు కానివ్వండి, ఈరోజు నేను చెప్పాను మీకు సద్గురు జగ్గి వాసుదేవ్ గారు, ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ఇవాళ వాలంటీర్గా చేస్తూ ఉన్నారండి. ఇంకా చాలామంది ఉన్నారు, నేను నా ఎక్స్పీరియన్స్ మీద నేను మీకు చెప్తున్నాను. సో ఎప్పుడైతే మనం ఆ ఆధ్యాత్మికతని అనుభవిస్తామో జీవితం ఆనందంగా ఉంటుందండి. స్పిరిచువాలిటీ అనేది లేకుండా మీరు పిఎం అయినా సీఎం అయినా సరే ఆనందం అనేది లేదు. ఆనందం అనేది ఎక్కడో లేదండి, మనలోనే ఉంది. దాన్ని మనం నిరంతరం ఆనందంగా జీవించాలంటే ఒకటే ఒక మార్గం ఏంటంటే స్పిరిచువాలిటీ అండి. అది నా ఉద్దేశం అయితే మన భారతదేశంలో దీన్ని ఒక సబ్జెక్టుగా మొదటి నుంచే ఇవ్వాలండి పిల్లలకి. ఇస్తే అతను ట్రిమండస్గా తయారవుతారండి. మీరు సంవత్సరంలో చదివేదాన్ని 6 మంత్స్లో చదివేసేయచ్చు. వాళ్ళకి ముందుగానే పర్సెప్షన్ అంటారండి, క్లారిటీ ఆఫ్ థాట్ అండ్ పర్సెప్షన్ మీకు డెవలప్ అవుతాయండి, వేరే విధంగా డెవలప్ అవ్వవు. అన్ఫార్చునేట్లీ మనం పిల్లల్ని చదువు చదువు అంటున్నాం కాబట్టి ఎలా చదవాలో తెలియట్లేదండి. వాళ్ళకు పర్సెప్షన్ ఓపెన్ అవ్వాలండి, క్లారిటీ ఆఫ్ థాట్ రావాలండి. అది మీకు ఎలా వస్తుందంటే కేవలం యోగా ద్వారా మాత్రమే వస్తుంది. అది నాకు అనుభవపూర్వకంగా అది నేను తెలుసుకున్నాను. నేను నా కెరీర్ కూడా ఫస్ట్ 5 సంవత్సరాలు యోగా టీచర్గా నేను చేశానండి, రకరకాలు వెళ్ళాను. తర్వాత నాకు అది మా గురువు గారు సద్గురు జగ్గి వాసుదేవ్ గారి ద్వారా నేను సైంటిఫిక్గా తెలుసుకున్నాను. అంతకుముందు తెలుసుకున్నాను కానీ నాకు సైంటిఫిక్గా లేదండి. ఇది నేను సైంటిఫిక్గా తెలుసుకున్నాను. నాకు షుగర్ ఉందండి యాక్చువల్గా, ఆ షుగర్ తగ్గిపోయింది. నేను ఇంతకుముందు ఫ్యాట్గా ఉండేవాడిని, బాడీ కంట్రోల్లో ఉంటుంది. ఈరోజు నేను 12-13 గంటలు వర్క్ చేసినా కూడా ఎలాంటి టైడినెస్ నా దగ్గర లేదండి. దీనికి కారణం ఏంటంటే ఒకటే, యోగా అండి, ఆ సైంటిఫిక్ మెథడ్ అండి. సో కాబట్టి స్పిరిచువాలిటీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం, స్టూడెంట్స్కే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. మీరు సాధన చేయండి, మీలో ప్రతిరోజు తేడా వస్తుందండి. మీలో ఉన్నటువంటి డివినిటీ, ఆ డివినిటీని మీరు ఎక్స్పీరియన్స్ అవుతారండి. ఆ డివినిటీ లేకుండా చనిపోతే జీవితం వ్యర్థమండి. మీరు ఎవరైనా కావచ్చండి. అందుకే మనకు యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి 177 దేశాలు యోగాని యునానిమస్గా యాక్సెప్ట్ చేసినాయండి. మీరు మనటువంటి దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్. మరొక కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడిన తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. హలో, హలో, సార్ మీ ప్రశ్న ఏంటో అడగండి. శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్తే అండి. ఓకే, సర్వీస్ కమిషన్ రాశాను కానీ రాలేదు సార్. అది ఓకే, ప్రెసెంట్ ఎట్లా తర్వాత మళ్ళీ ఎంటీ కూడా చేశాను రీసెంట్గా, 17th అయిపోయింది లాస్ట్ ఇయర్. ఓకే, ఇంకా ప్రెసెంట్ ఎట్లా సజెషన్ ఇవ్వండి సార్. ఓకే, మీరు సివిల్ అయిపోయింది అన్నారు కాబట్టి ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం బాగుంది కాబట్టి మీరు సివిల్ ఇంజనీరింగ్గా వెళ్ళవచ్చు సార్. అంటే మీరు ఒక స్పష్టమైన గోల్ ఏర్పాటు చేసుకోండి. మీరు అటు డిజైనర్ సైడ్ వెళ్ళాలని ఆలోచిస్తున్నారు సార్? ఏంటండి డిజైన్ సైడ్ మోడల్ ప్లానింగ్ ఫిక్షన్ టైప్ వెళ్ళాలి. ఓకే, డిజైన్ సైడ్ ఓకే, డిజైన్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు. అవును, మీకు ఇప్పుడు కోర్సులు ఉన్నాయి కదండి. కోర్సెస్ నేర్చుకున్నా కానీ ప్రెసెంట్ సిటీసీ సెంట్రల్ టూల్ ట్రైనింగ్ సెంటర్ ఉంది కదా మామూలుగా భువనేశ్వర్. అవును అవును, దాంట్లో చేద్దామని ఆలోచన. ఓకే, దాంట్లో ఓన్లీ ఆటో కేర్ ఒక నేర్పుని ఏంటంటే ఓకే, అక్కడ మామూలుగా మనకు అన్ని స్టార్ తర్వాత మొత్తం అప్డేట్ టాప్ నేర్పిస్తామని చెప్తారు. ఓకే, ఎస్సీ వాళ్ళకి ఫ్రీ అని చెప్పారు కోర్ ఫీజు వాళ్ళు. ఓకే, దానికి మేము మా ఎస్సీకి వెళ్తాను. ఓకే, అటువైపు వెళ్తే ఎట్లుంటుందో నెక్స్ట్ అని ఆలోచన డౌట్ వస్తుంది. ఏమైనా ఐడియా ఉందా? ఓకే, చూడండి, మీరు దేని మీద కూడా డౌట్ పడవాకండి. డౌట్ అనేదే పెద్ద ప్రాబ్లం అండి. మీరు ఒక స్పష్టమైనటువంటి గోల్ ఏర్పాటు చేసుకొని దాంట్లో దిగండి. ఫస్ట్ కొన్ని ఫెయిల్యూర్స్ వస్తాయండి, ఒకేసారి సక్సెస్ రాదు. మీరు సివిల్ ఇంజనీరింగ్ చదివారు అంటే 4 ఇయర్స్ మీకు దాంట్లో మీరు నేర్చుకోండి. అడ్వాన్స్ టెక్నాలజీ లైక్ క్యాడ్ కానివ్వండి, ఇంకా ఉన్నాయి, అవన్నీ మీరు నేర్చుకొని ప్రాక్టికల్గా దిగండి.
ఆటోమేటిక్గా మీకు అదే నేర్పుతుందండి. ఏది కూడా మీకు థిరీగా చదివితే ఉపయోగం లేదండి. మీరు ప్రాక్టికల్గా దిగి దాంట్లో ముందుకు వెళ్తున్నప్పుడు దట్ ప్రొఫెషన్ ఆర్ దట్ వర్క్ ఇట్ సెల్ఫ్ విల్ టీచ్ యూ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రాక్టికల్గా దిగండి. ప్రాక్టికల్గా దిగి మీరు చేస్తూ ఉన్నప్పుడు అదే మీకు నేర్పుతుందండి. ఓకే సార్. రైట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. సార్ మరి మనం చివరిగా ఏంటంటే అంటే ఇప్పుడు కెరీర్ గురించి మాట్లాడుకుంటాం. కెరీర్ అంటే కేవలం ఉద్యోగమే అనుకుంటాం, అంటే స్పోర్ట్స్ కానివ్వండి ఏదైనా కావండి, మరి చివరిగా మా ప్రేక్షకులకు ఇచ్చే సందేశం ఏంటి సార్? ఓకే, చూడండి, కెరీర్ అంటే మీ ఉద్యోగం అదొక్కటే జీవితం కాదండి. జీవితంలో మీ ఉద్యోగం అనేది ఒక చిన్న భాగం మాత్రమే. అందువల్ల జీవితం పరిపూర్ణం కావాలి అంటే మనకు కావాల్సిన సపోర్ట్ స్పిరిచువాలిటీ అండి. దాన్ని మీరు సైంటిఫిక్గా సాధన చేయండి. ఆటోమేటిక్గా మీరు ఒక స్టూడెంట్గా ఉంటే ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. జాబ్ తెచ్చుకున్న తర్వాత మీ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు అండి. సో టేక్ ద సపోర్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఎలాంగ్ విత్ దీస్ స్కిల్స్. నేను మీకు ఇందాక చెప్పాను, ఇంతకుముందే మీకు చెప్పానండి, ఈ ఇంగ్లీష్ ఎవ్రీడే మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. లైఫ్ స్కిల్స్ నేర్చుకోండి, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోండి. రీసెంట్గా ఉన్నటువంటి టెక్నాలజీస్ కూడా మీరు నేర్చుకున్నట్లయితే మీరు ఈజీగా సక్సెస్ అవుతారండి. ఓకే సార్, మరి కెరీర్ బిల్డింగ్ గురించి మా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకి, మేము అడిగిన ప్రశ్నలకి చాలా చక్కగా సమాధానం చెప్పారు సార్. ధన్యవాదాలు. ఇది ఈనాటి లక్ష్యం లైఫ్ ఓన్ ఇన్ కార్యక్రమం. మళ్ళీ వచ్చే వారం లక్ష్యం కార్యక్రమంలో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలను ఈమెయిల్ మరియు సోషల్ మీడియా ద్వారా తెలియచేయగలరు. ఈమెయిల్ hellosaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, twitter.com/ddsaptagirivjae, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.